మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫాల్గుణ మాసం విష్ణువుకు అత్యంత ప్రీతికరమని భాగవతం చెప్తుంది. ఈ మాసంలో గోదానం, ధాన్యదానం, వస్త్రదానం చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రులుగా మారవచ్చునని ధర్మశాస్త్రం వచనం. అయితే ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశి నాడు పుత్ర గణపతి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. మంచి సంతానం కోసం ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈరోజు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. అయితే ఈ రోజున వ్రతం ఆచరించినా ఆచరించకపోయినా గణపతిని ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పూజించుకున్నట్లయితే ఇంట్లో సిరి సంపదలకు లోటు రాకుండా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎలాంటి శుభకార్యమైనా ముందుగా గణపతినే పూజిస్తూ ఉంటారు. ఎటువంటి కష్టాలైనా తొలగించే శక్తి ఆ విఘ్నేశ్వరుడికి ఉంది. పుత్ర గణపతి వ్రతం చేయలేకపోయినా సరే ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పూజించుకోవచ్చు. ఈరోజు ఉదయం పూజగదిలో గణపతిని పూజించుకోండి. గణపతికి ఎంతో ఇష్టమైనది ఎర్ర మందార పువ్వులు కనుక ఈరోజు గణపతికి ఎర్ర మందార పువ్వులను సమర్పిస్తే అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి. అదేవిధంగా ఈరోజు గణపతికి అత్యంత ప్రీతికరమైన గరికను సమర్పించండి. గరికను సమర్పిస్తే గణపతి మనసులో కోరికలను తీరుస్తాడు. పూజ చేసేవారికి మరియు కుటుంబానికి ఎప్పుడూ రక్షగా ఉంటాడు. ఈరోజు గణపతి ముందు చేసే దీపారాధన విశేషమైన ధనలాభాన్ని కలగజేస్తుంది. గణపతికి ఈరోజు స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో కనుక దీపారాధన చేస్తే మీకు ఉన్న విఘ్నాలు తొలగటమే కాకుండా మంచి ధనలాభం కలుగుతుంది. ఇలా వినాయకుడి ముందు వెలిగించే దీపంలో ఒక కర్పూరం బిళ్ళను, ఒక లవంగాన్ని కూడా వేసినట్లయితే మీ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఈ పుత్ర గణపతి వ్రతం సంవత్సరంలో కేవలం ఒక్కసారే వస్తుంది మరియు ఎంతో శక్తివంతమైన రోజు కనుక ప్రతి ఒక్కరూ ఈరోజు గణేశుణ్ణి పూజిస్తే విశేషమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పనులలో ఆటంకాలు ఉన్నవారు, ఆర్థిక సమస్యల వలన సతమతమవుతున్నవారు ఈరోజు గణపతిని ఖచ్చితంగా పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈరోజు వ్రతాన్ని చేసేవారు ఉపవాస దీక్షలు చేపట్టి స్వామివారిని షోడశోపచారాలతో పూజించుకోవాలి. కానీ ఇవేమీ చేయలేని వారు ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా గణపతిని పూజించుకోవాలి. మరి మీరు కూడా రేపు గణపతిని ఏ విధంగా పూజించుకొని సిరి సంపదలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.